అన్న, ఇప్పుడు చంద్రబాబు పాలన ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అయితే ఉంది, ఎలా అనిపిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్లో? చంద్రబాబు పాలన అయితే మేమైతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం. చూడాలి, ముందు ముందు రాజధాని డెవలప్ చేస్తే చాలా సూపర్, లేకుంటే నెక్స్ట్ టైం ఆయన కూడా రాడు మళ్ళీ. గత పాలనకి ఇప్పుడు పాలనకి తేడా ఏమన్నా వ్యత్యాసం ఏమైనా కనిపిస్తా ఉందా? ఒక్క నెలలో వ్యత్యాసం కనపడడం అనేది చాలా తక్కువ, చెప్పలేము అది, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, చెప్పలేము అది వ్యత్యాసం అనేది. ఇట్లా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు కానీ, ఒకప్పుడు నువ్వు సినిమాకి సంబంధించిన హీరోవి, రియల్ లైఫ్లో నీకు పదవులు పడవు అని, నేను గేట్ కూడా అసెంబ్లీ గేట్ కూడా టచ్ అయ్యాను అని చాలామంది అయితే కూతలు కూశారు. ఇప్పుడు అదే విధంగా ఏ విధంగా ఉంది పని పవన్ కళ్యాణ్ గారు? పని అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆయన స్టార్ట్ చేసిండు, చెప్పలేము కదా ఏమవుతుంది. 1 మంత్ అవుతుంది వచ్చి స్టార్ట్ అయ్యి, తర్వాత ముందు ముందు ఏమైతే చేస్తేనేమో వచ్చే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఉంటాడు, నెక్స్ట్ ఐటమ్ లేదంటే కష్టం. ఇప్పుడు పథకాలు కూడా కొన్ని అమల్లోకి అయితే ఉంది, మెగా డిఎస్సి వేశారు, ఇసుక కూడా ఫ్రీ ఇచ్చేస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తూ ఉంది? అంటే గతంలో ఏవైతే ఇయని సంక్షేమ పథకాలు ఉన్నాయో ఇప్పుడు తొందర తొందర ఇస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? అదైతే చాలా సంతోషంగా ఉంది, మేమైతే ఫుల్ హ్యాపీ దానికైతే. అది పథకాల గురించి అయితే మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకా ఈ పథకాలు అనేది ఇప్పుడు స్టార్ట్, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదో చేసినట్టు కాదు, ఈ పథకాలు అనేది 5 ఇయర్స్ కంటిన్యూ అయితే చాలా సంతోషిస్తాం. వాళ్ళు ఇది 6 గ్యారెంట్లు ఏవైతే ఇచ్చారో బాబు గారి 6 గ్యారెంట్లు అని, అవి చేస్తారని నమ్మకం ఉందా మీకు? ఇలానే కొనసాగితే అంటే అప్పుల్లో ఉన్న ఆంధ్రాని ఈ 6 గ్యారెంట్లు చేస్తారా? 100% చేస్తాడని మేము అనుకుంటున్నాం, ఎందుకంటే నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కూడా చాలా సంవత్సరాలు పరిపాలించాను కదా, 110% మేమైతే విశ్వసిస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ 1 మంత్ అంటే మనకి ఒక రైసు ఉడికిందా లేదా అంటే ఒక గింజం పట్టుకొని చూస్తే తెలుస్తుంది అన్నట్టు, ఈ 1 మంత్లో బాబు గారి గురించి మీరు ఏం చెప్తారు? 1 మంత్ బాబు గారి గురించి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ కదా. అది కొత్త వాళ్ళు వస్తే ఈ 1 మంత్ గింజ పట్టుకోవడం మీరు చెప్పింది అయితే లాజిక్ చెప్పొచ్చు, బట్ ఆయన అయితే ఫుల్ ఎక్స్పీరియన్స్డ్, చేయగలని నమ్మకం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ని పూర్వవైభవం, తెలంగాణ అంతకుముందు హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశాడో, ముందు ముందు కూడా అమరావతిని అలా డెవలప్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మన ఆంధ్రాని అయితే ఒక చాలామంది కించపరి సార్, 3 రాజధానులు అది ఇది, రాజధాని లేని రాష్ట్రం కానీ చాలామంది. బాబు గారైనా అమరావతిని డెవలప్ చేసేసి ఒక రాజధాని తీసుకొని వస్తారని అనుకుంటారు? కంపల్సరీ అనుకుంటున్నాం మేము, ఎందుకంటే ఆయన ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి కృషి చేసిండు దాన్ని డెవలప్ చేద్దామని, మధ్యలో ప్రభుత్వం మారడం వల్ల ఇలా అయింది. ఇదే ప్రభుత్వం నెక్స్ట్ కూడా మళ్ళీ ఈసారి కాకుండా ఈసారి కూడా బాబు గారు వస్తేనే డెవలప్ అవుతుంది, ఎందుకంటే 5 ఇయర్స్ అనేది చేయడం అసంభవం. ఎందుకంటే హైదరాబాద్ కూడా ఇది ఒకసారి అయితే 5 సంవత్సరాలు అయినది కాదు. హైదరాబాద్ అనేది మీ చంద్రబాబు నాయుడు గారు, రైస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ 2 సంవత్సరాలు చేయబట్టే అయింది. అన్న, ఇప్పుడు నెల రోజులు అయితే అయ్యింది, నెల రోజులు అయితే ఇప్పుడు పరిపాలన అయింది, చంద్రబాబు నాయుడు అయితే వచ్చారు, ఫ్రీ ఇసుక కూడా ఇస్తూ ఉన్నారు, అమ్మకు వందనాన్ని కూడా కొత్త స్కీమ్లు అవుతారు, ఎలా అనిపిస్తా ఉంది? చేస్తారు కనుక కంగారు పడకూడదు కదా, నెలలోనే అంటే కొంచెం ట్రబుల్ ఉంది కదా, ఆ ట్రబుల్ అవన్నీ చదువుకోవాలి, ఎన్ని చదివితే టైం పడుతుంది కదా, ఈ ఎలా 3 సంవత్సరాలు దాకా అది చేసినా చెయ్యకపోయినా బాధపడకండి. జగన్ గారు ఆంధ్ర అప్పుల్లో ముంచిందని అంటా ఉన్నారు, మరి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు వచ్చి ఎంతవరకు చేయగలుగుతారు? అంచేత అన్నాను కదా, ఇప్పుడు 2-3 సంవత్సరాలు దాకా సీసీ దగ్గర మనం ఏం చెప్పలేం కదా. అది ఇప్పుడు వీళ్ళు 6 గ్యారెంట్లు ఇచ్చారు, చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం అంటే నిధులు ఏమంటే చెయ్యొచ్చు, నిధులు లేనప్పుడు ఆడకూడదు, ఏం చేయడానికి మనం ఏం చేయడానికి చెప్పం కదా, చెప్పడం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అసలు ఆయన గెలవలు అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయనీయమని చాలా మంది అన్నారు, మరి ఇప్పుడు ఆయన బట్టి ఆయన ఎక్కుతాడు, అది ఆయన చేసిన మంచి దానం బట్టి ఆయన అవుతాడు, అది తప్పించి భూమి మీద రకాలు చెప్తాడు, దానికి ఏం చెప్తాడు అనుకున్నారా? ఆయన 21కి 21 గెలుస్తారని పవన్ కళ్యాణ్? 21 అండి, 50 ఇచ్చుకున్నా సరే ఇక్కడ ఎక్కుతాడు ఆయన, ఏంటంటే ఆయన ఏదో ఇంకా ఆయన చంద్రబాబులో కలిసి చెయ్యాలని ఏదో తృప్తితో చేయలేడు కానీ, లేదా 50 వచ్చినాయి. ఇట్లా చాలా మంది ఫ్రీ ఇసుక కూడా ఇప్పుడు పంచుతా ఉన్నారు, అది ప్రజలకు యూజ్ అవుతుంది అంటారా? ప్రజలకు యూజ్ అవుతుంది అంటే వీళ్ళని బట్టి ఉంటుంది, అంతే తప్పించి లేనివాడికి అందేలాగా ట్రై చేయాలి, అంతే తప్పించి ఇప్పుడు ఎవరి ఆవిడే ఎమ్మెల్యే మట్టికి అమ్మాయి ఈ మట్టికి జోపిడి కింద ఉంటుంది కదా, అది ఇలా ట్రై చేయాలి. లేనివాడు ఏంటి, ఇప్పుడు ఆధార్ కార్డులని లింక్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని బట్టి చూసి ఎవరికి ఏంటనేది చూడాలి. అది జగన్ ఒకప్పుడు వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఇసుక దందా వేసి పొచ్చాడు కూడా పెట్టుకున్నారు, అలాంటి తరంలో ఈయన ఫ్రీ ఇసుక ఇస్తాను ఎలా అనిపిస్తుంది? దానికంటే మనం ఏం చెప్పడం కదా, దాని గురించి ఏమని సరిగ్గా తెలియదు కదా. ఇంకా విద్యా సంగతి ఎలా ఉంది అంటే మా అక్కడ మనకు ఇప్పుడు మొత్తం విద్యా వ్యవస్థ ఎలా ఉంది స్కూల్ కాడ? స్కూల్ కాదు బాగా ఉంటుంది, చేయడంలో ఉంటుంది, అది ఎవరికైనా లేనివాడు ఏది అందదు కదా, ఉన్నవాడికి తప్పించి లేనివాడు కదా గమని, ఇప్పుడు ఏదో అప్పుడు అంతే అని నియమాలు ఉన్నారు ఎవరినట్టుకెళ్ళి. అది కాదన్న, ఇప్పుడు జగన్ ఓడిపోయినా ఎందుకు ఓడిపోయినా అంటే ఏం చెప్తాను? ఇందుకు ఓడిపోయినా ఏం చెప్తాం, కొన్ని కొన్ని ఏమో ఉంటాయి కదండి అయ్యి అని. అది మొత్తం నిశ్చాత దొరకదు, మొత్తం దానికి ఏం చేశారు, కరెంట్ బిల్లు చాలా దారుణం. అది ఇప్పుడు అమ్మ పట్టాస్థాలు ఇస్తా అన్నాడు, పట్టాలు ఇచ్చాడు, సైడ్ చూపించలో పోయాడు ఎక్కడైనా.
మన పట్టపుస్తకాలను కూడా జగన్ ఫోటోలు వేసి ఇచ్చింది. అది ఇంతవరకు ఈ పట్టాలు అది ఇచ్చాడు, సైట్లు అది చూపించలేదు, వచ్చిన తర్వాత చూపించడం ఇస్తాం అన్నారు. అది లేదు ఇది లేదు. ఒకప్పుడు చంద్రబాబు హైదరాబాద్ని మంచి డెవలప్ చేసారని చాలా మంది చెప్తా ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు అమరావతి కానీ ఇవన్నీ డెవలప్ చేస్తారని నమ్మకం ఉందా? ఏంటంటే నిధి లేదు కదా, డబ్బు ఉంటే సైతి చేస్తాను కానీ డబ్బు లేదు కదా మెయిన్. రాష్ట్రం అప్పుల్లో ఉండిపోయి పవన్ కళ్యాణ్ గారే జీతం వద్ద అన్నాడు. పవన్ కళ్యాణ్ గారే జీతం ఇచ్చుకోలేదు. సొంత ఖర్చులతో నేను ఏమైనా స్టేబుల్ కట్టి కొనుక్కుంటానని ఆయన అన్నాడు. ఇంకా అందుకని ఏంటి అది చంద్రబాబు నాయుడు మొత్తం కేంద్రం నుండి కూడా డబ్బులు తీసుకొస్తారు అందరికన్నా అంటారు. తీసుకొస్తారని బేమలు ఉన్నారు అందరం. అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు అక్కడ నుంచి తీసుకొద్దామని బేమలు ఉన్నారు. అమ్మ మన ఆంధ్రప్రదేశ్లో బాబు గారి పాలన ఏ విధంగా ఉంది? 1 మంత్ అయితే వచ్చింది పాలన, కూటమి గెలిచి ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే ఇక మాకైతే ఏది తెలియదు, మేము ఇంట్లో ఉంటాము. ఇక లేని పరిస్థితి అంటే ఇక చాలా డేంజర్. ఇక వీళ్ళన్నారా వాళ్ళన్నారా అని నేను అనలేను. గెలిచాలంటే గెలవాలంటే 10 మందిలో మాట్లాడాలి, 10 మందిలో ఉండాలి, 10 మంది దారితో నడవాలి. అది కాకుండా కానీ ఒక మాటతోనే అంత చెప్పాలి అందరికీ, అది ఒక మాట. మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? మీకేం కావాలి, మీరు ఏం కోరుకుంటారు? మాకు అంత మంచిది కావాలి, మాకు మంచిది కావాలని కోరుతున్నాం అంతే. ఇట్లా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మహిళల పట్ల కానీ వాళ్ళు తీసుకొచ్చే వినతి పత్రాలు అన్నీ తీసుకొని పనులు చేస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? అదే చేయాలి, అందరు చేయాలి కదా, వాళ్ళు చేస్తారు మేము చేయాలి. మాకు లేక మాకు మాతో మాట్లాడాలి. అది 10 మంది వచ్చి మాట్లాడితే అది వేరు ఉంటుంది. ఇప్పుడు 10 మంది మాట్లాడకపోతే ఎట్లుంటుంది? 4 కలిసి ఒక మాటలతో ఇది కాదు ఇట్లా కాదని మనం కలిసిమెలిసి ఉండి ఇది ఇంత కాదు ఇంత వేసుకోవాలని గ్రూప్ కట్టాలని ఉంటుంది, 10 మంది కలవాలని ఉంటుంది. నువ్వు గెలవాలి నువ్వు బాగుపడాలని కొంతమంది ఉంటారు. నేను 2 సంవత్సరాలు ఉంటా ఒక పొద్దు, పిల్లల కోసమే కానీ ప్రజల కోసమే కానీ ఎవరికైనా కానీ అట్లా ఉంటాను నేను, నా పద్ధతి అది. మొన్న 1వ తారీఖు గారు చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి మరి పెన్షన్లు ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు తాగారు. మాకు ఇవ్వలేదండి. కొంతమందికి ఇచ్చారు అంటే అక్కడ ఉన్న వాళ్ళకి? మాకు ఇవ్వలేరు, లోపల లోపలనే తీసుకుంటారు కానీ మాకు ఇవ్వరు. మాకు తెలియదు, నిజంగా చెప్తున్నా మాకు తెలియదు. నేను తీసుకోలేను, 2 ఏళ్ళ నుంచి ఇంట్లోనే పడిపోయినా, ఇప్పుడు మా బాబు తీసుకొచ్చిండు, ఇప్పుడు ఇక్కడ ఉన్నా. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు గత పాలనకి ఇప్పుడు ఏమైనా తేడా తెలిసిందా జగన్ కి చంద్రబాబు నాయుడుకి? అంతా ఒకటే అనుకో, ఇక తిక్కమక అవుతుంది అనుకో కొంచెము, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ తర్వాత మంచిగా అవుతారు అందరూ ఒకటి మరి. ఇప్పుడు లేదన్నప్పుడు ఇక నువ్వు నీకు కొంచెం ఇచ్చినప్పుడు కొంచెం కావాలన్నప్పుడు నువ్వు ఇవ్వకపోతే నువ్వు కోపం వస్తుంది, మరి చెరి సగం తీసుకున్నప్పుడు అది కరెక్ట్ అంటారు. ఇసుక కూడా ఇస్తా ఉన్నారు, ఉచితంగా ఇసుక కూడా పంపించేస్తా ఉన్నారు ఇప్పుడు అనిపిస్తుంది. అది మాత్రం కొంచెం తెలియదు, తెస్తారు కానీ పైసలు ఇచ్చి తెస్తారు, పైసలు ఇవ్వకపోతే పైసలు ఇచ్చింది తెస్తారు, ఇండ్లు కడతారు. ఇక నాకైతే ఇల్లు లేదు, ఉన్నా కానీ అమ్మ వాళ్ళు అందరు ఉన్నారు, తేరుపల్లి దిగోల సీతాపురము సదాశివే. ఇక ఇక్కడ వచ్చినా అంటే మా బాబు దగ్గరికి వచ్చిన. నువ్వేం కోరుకుంటున్నావు అమ్మ? నీకు అంటే ప్రభుత్వం నుండి నీకేం కావాలని కోరుకుంటావు? నాకు అందరు బాగుండాలి, అందరు మాట్లాడాలి, ఒక ఇల్లు ఉండాలి, ఒక ఫ్యామిలీ ఉండాలి, మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేం చెప్తారు? ఏం చెప్తారు, అది చాలా మంచివాడు కాబట్టి చెప్తున్నాను అంతే. ఆయన లోపల తెలియదు, మీది మాట్లాక చెప్తున్నా. చాలా మంది ఎవరైతే లోకేష్ ఎవరైతే ఉన్నారు చంద్రబాబు నాయుడు పప్పు అది అని అన్నారు, ఇప్పుడు మినిస్టర్ ఉన్నాడు, ఎలా అనిపిస్తుంది? మంచినే అనిపిస్తుంది కానీ నేను ఎప్పుడు కలవలేను, ఇక మంచి అనిపిస్తుంది, అందరు మంచోళ్ళు కానీ లోపల తెలియదు. 10 మంది ఇప్పుడు 10 మంది నువ్వే కానీ పెద్ద పెద్ద వాళ్ళు కలుస్తారు కదా, దానిలో ఏదైనా తిరుకస్ వస్తుంది, మాట్లాడగలుగుతారు. మళ్ళీ తర్వాత ఏమవుతుంది అంటే నువ్వు ఇంత ఇచ్చినావు కదా, నేను ఎంత ఇచ్చినావు కదా అంటే ఏమనమాట, అది నేను తెలుసుకున్నది అంతే. కానీ గర్వం లేనట్టే కనిపిస్తుంది కదా ఇప్పుడున్న గవర్నమెంట్. నాకు గౌరవం లేదు ఇప్పుడున్న రాజకీయ నాయకులకి, అలా లేదనిపిస్తుంది ప్రజల్లోకి వస్తుంది. అలా వస్తుంది నిజమే, కానీ ఆదుకోరు, ఎప్పుడు ఆదుకోరు, ఎప్పుడు మాకు కష్టమే, పుట్టిన నుంచి కష్టమే మాకు, ఎప్పుడు సుఖం లేదు. ఎప్పుడైనా ఆదుకుంటారని నమ్మకం లేదా? దగ్గరికి వచ్చి నా ఆదుకున్నారా అంటే నేను అప్పుడు చేకూడతా, చేకూర్తికి వేస్తాను, పూ గుర్తుకు వేస్తాను, ఏదానికి వేస్తాను, నా అక్కడ ఉంది నా జీవితం అనేది గింత. మరి రాజ్యం పెట్ట మా పెద్దమ్మ లేదు.